మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ మధ్య న్యాయస్థానాలు, న్యాయమూర్తుల మీద చాలా మంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఏదో ఒక రూపంలో చర్చను అయితే లేవనెత్తుతూ ఉన్నారు. ఆ చర్చ లేవనెత్తడం కూడా మంచి పరిణామమే. అందులో నుంచి కొన్ని సమూల మార్పులకు, అందులో నుంచి కనుక కొన్ని సంస్కరణలకు, న్యాయ వ్యవస్థలు కనుక పూనుకుంటే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే పెంపొందించుకున్నట్లు అవుతారని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే తాజాగా కూడా అత్యంత సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ గారు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు మీద, అందులో జరిగే రాజకీయాల మీద, జడ్జిలు, జడ్జిల తీర్పు మీద అత్యంత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మీద నాకేమీ పెద్ద ఆశలు లేవు, ఎందుకంటే అక్కడ అంతా రాజకీయాల రిలేటెడ్, అంత లోపల కూడా రాజకీయాలు నడిచినట్లే అనిపిస్తుంది. అదేంటో రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు, కొన్ని సున్నితమైన విషయాలు, కొందరికి ఫేవర్గా వచ్చే తీర్పులకు సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా కొందరి జడ్జిల దగ్గరికే వెళ్తాయి. కొందరి జడ్జిల దగ్గరికే వెళ్తే ఎలాంటి తీర్పులు వస్తాయో మనం చూస్తాం అని చెప్పి అంటూనే, 50 సంవత్సరాల న్యాయవాదిగా అనుభవం ఉన్న నేను సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయ వ్యవస్థ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమే, అయినప్పటికీ ఇంత అనుభవం ఉన్న నేనే మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి అన్నారు. శభాష్ శభాష్ ఎవరెవరు మాట్లాడాలి, మాట్లాడకపోతే ఎలా? మొత్తం అంతా రాజకీయ ప్రేరేపితమైనవన్నీ కొందరు జడ్జిల దగ్గరికి వెళ్తాయి, ఆ తీర్పులు కొందరికి ఫేవర్గానే వస్తాయి, వాటిని ఎట్లా నమ్మాలి అంటున్నాడు ఆయన. సో సుప్రీంకోర్టుని ఎట్లా నమ్మాలి అంటున్నారు, దానికి సాక్ష్యాలుగా కూడా చూపెడుతున్నారు. గుజరాత్ అల్లర్లలో సిట్ చేసే తప్పులు ఏవే ఉన్నాయో స్పష్టంగా మిర్రర్లో చూపించినట్లు చూపించిన విన్నారు, వాళ్ళకు గుచ్చుకుంటే తీర్పు వాళ్ళు ఇచ్చేశారు అని చెప్పి అనడంతో పాటు, మొన్న ఈడీకి విస్తృత అధికారాలు కల్పించుకుంటూ వీళ్ళు సమర్థించిన తర్వాత అది ఎంత పెద్ద తప్పు సాక్ష్యాలతో సహా చూపించాను విన్నారు, మళ్ళీ వీళ్ళ గుచ్చుకుంటే తీర్పు వీళ్ళు ఇచ్చారు కొందరికి ఫేవర్గా అని చెబుతూ, వ్యక్తుల ప్రైవసీకి భంగం వాటిల్లకూడదు అని చెప్పి సుప్రీంకోర్టే చెబుతుంది, ఆ వ్యక్తుల ప్రైవసీకి భంగం వాటిల్లేలా మళ్ళీ అటువంటి చర్యలు వీళ్ళే సమర్థిస్తారు. మరి ఇవన్నీ ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, ఇలాంటి తీర్పులు మనం ఏ కోణంలో చూడాలి అని చెప్పి కపిల్ సిబల్ గారు అయితే చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. చాలా సీనియర్ న్యాయవాది, 50 సంవత్సరాల న్యాయవాది ఎక్స్పీరియన్స్. ఇమ్మీడియట్గా దీని మీద దేశవ్యాప్తంగా కొందరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇమ్మీడియట్గా ఖండించుకుంటూ ప్రకటన రిలీజ్ చేశారు. అని కొందరు న్యాయవాదులు అయితే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్కు లేఖ రాశారు, కపిల్ సిబల్ మీద సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించండి అని. మరేమన్నా కనుక కేకే వేణుగోపాల్ గారు ఏమన్నా కపిల్ సిబల్ గారి మీద సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలకు ఏమైనా అనుమతిస్తారు, లేకపోతే ఆ వ్యాఖ్యలను చూసి చూడనట్లు వదిలేయాలనుకుంటారో తెలియదు. బట్ కపిల్ సిబల్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చించాలి, నష్టమే ఉంది. ఆయన చెప్పిన వ్యాఖ్యలు అవును కాదు అన్న చర్చకైతే లేవనెత్తాలి ఇక. ఓకే, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా, ఎందుకో మరి జడ్జిల గురించి, న్యాయస్థానం గురించి మాట్లాడాలంటే భయపడతారు. చర్చ ఎప్పుడు తప్పు కాదు, వాళ్ళకు దురుద్దేశాలు ఆపాదించొద్దండి. చర్చ ఎందుకు తప్పు అవుతుంది? చర్చ తప్పకైతే మనకు మన గురించి వాక్ స్వాతంత్రం ఎందుకు? నేను మీ మీద మీరు నా మీద చూపించుకోవడం కోసమా? దేని మీద చర్చ పెట్టే హక్కు మనకు ఉంది. మరి అంతే కదా, జడ్జిల నియామకం దగ్గర నుంచి దేశంలో అత్యంత సీనియర్ అయినటువంటి హైకోర్టు జడ్జికి అమిత్ షాకు నరేంద్ర మోదీకి నచ్చలేదని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అసలు తీసుకునే తీసుకోలేదు, అంత మంచి రికార్డు ఉన్నా అక్కడి నుంచి మొదలెడితే ఎన్నిట్లాంటివి అది వాళ్ళ సొంత లాయర్ అయితే హైకోర్టు న్యాయమూర్తి కూడా కాకుండానే డైరెక్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిపోతారు ఒక లాయర్ డైరెక్ట్గా అక్కడికే. ఇట్లా చర్చించాలి, చర్చించకపోతే అట్లా. సో కపిల్ సిబల్ గారు అయితే మళ్ళీ ఒక చర్చను అయితే లేవనెత్తారు. పాజిటివ్ చర్చ జరిగితే సంతోషమే, జరగనీయరు మళ్ళీ దీని మీద పాజిటివ్ చర్చ జరగనీయకుండా ధిక్కరణ చర్యలు అంటారు, అదంటారు, ఇదంటారు, అమ్మో అట్లంటావా ఇట్లంటావా, ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది ఇటువంటి వ్యాఖ్యల వల్ల గొప్ప గొప్ప కళాకారులందరూ బయటకు వస్తారు చూడండి ఇప్పుడు.